Hi friends, welcome to our channel Shalini M. ఈ రోజు మనం ఈ వీడియోలో ఐరన్ ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ సింపుల్ టిప్స్తో చూద్దాం. ఒకవేళ మీకు ఐరన్ చేయడం వచ్చుంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఓకేనా? మనం ఏ విధంగా ఐరన్ చేయాలో చూద్దామా? మరి లెట్స్ గో. ముందుగా షర్ట్ యొక్క కాలర్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. చేసుకొని కాలర్ పార్ట్ను ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా షర్ట్ యొక్క హ్యాండ్ పార్ట్ తీసుకోవాలండి. ఐరన్ బాక్స్తో ప్రెస్ చేస్తూ ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగానే టూ హ్యాండ్స్ చేసుకోవాలండి. వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఐరన్ బాక్స్తో ప్రెస్ చేస్తూ ఐరన్ చేయాలండి. ప్రెస్ చేస్తూ ఐరన్ చేయడం వల్ల తొందరగా ముడతలు అనేవి పోతాయండి. ఐరన్ బాక్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా వెయిట్ ఉన్నదే ఐరన్ బాక్స్ తీసుకోవాలండి. ఇలా లైట్ వెయిట్ అస్సలు తీసుకోవద్దు. ఓకే అండి. ఇప్పుడు అవుట్ సైడ్ కూడా ఈ విధంగానే చేసుకోవాలండి. ఐరన్ బాక్స్తో స్టిచ్చింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు షోల్డర్ పార్ట్ తీసుకుందామండి. షోల్డర్ పార్ట్ కూడా ఇలాగానే చేసుకోవాలండి. ఇలా సింపుల్ టిప్స్తో ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత షోల్డరు, తర్వాత బ్యాక్ పార్ట్ అలా స్టెప్ బై స్టెప్ చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. క్లమ్జీగా అయిపోదు. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్నాక లోపల సైడ్ చేస్తున్నానండి. ఇలాగే ప్రెస్ చేస్తూ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే తొందరగా ముడత అనేది పోతుందండి. ఇగో టూ పార్ట్స్ తీసుకున్నానండి. ఫస్ట్ పైన పార్ట్ చేశాను, ఆ తర్వాత కింది పార్ట్ చేస్తున్నానండి. ఓకే అండి. ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయినట్టే అండి. చూడండి. ఓకే అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి. బటన్స్ పార్ట్, ఇది బటన్స్ పార్ట్ అండి. బటన్స్ పార్ట్ అనేది ఐరన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే బటన్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా గ్యాబులలో ఐరన్ బాక్స్తో ప్రెస్ చేస్తూ చేయాలండి. అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కింది పార్ట్ చేయాలండి. ఆ తర్వాత అనదర్ పార్ట్ చేయాలి. అనదర్ పార్ట్ కూడా ఈ విధంగానే వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఐరన్ బాక్స్తో ప్రెస్ చేస్తూ చేయాలండి. ఓకే అండి. ఇలా ఫస్ట్ పైన నుంచి కింది వరకు ప్రెస్ చేస్తూ చేయాలండి. ఓకే అండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఆ తర్వాత బటన్స్ పెట్టుకుందాం. మనం బటన్స్ పెట్టుకున్నాక వెనక సైడ్ వేసుకోవాలి డ్రెస్ని. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుందామండి షర్ట్ని. ఇలా షర్ట్ వేసేసుకొని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి. ఇలా మళ్ళీ ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి లైట్గా ఐరన్ చేసుకోండి. ఓకే అండి. ఫోల్డింగ్ కంప్లీట్ అయినట్టే. ఈ విధంగా త్రీ స్టెప్స్తో ఫోల్డింగ్ అయిపోయినట్టే అండి. చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు. చూడండి, కంప్లీట్ అయిందండి షర్ట్. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అయిపోయింది ఐరన్ చేయడం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.